హుదూద్ను మార్చిపోక ముందే మరో తుఫాన్ వచ్చింది. నీలోఫర్ వాయుగుండం తుఫాన్గా మారిందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. అరేబియా మహాసముద్రంలో ఏర్పడిన నీలోఫర్ వాయుగుండం ప్రస్తుతం ముంబైకి దగ్గరలో ఉంది. గుజరాత్, దక్షిణ పాకిస్తాన్ వైపు నీలోఫర్ వెళ్తుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తుఫాన్ ఎఫెక్ట్తో తెలంగాణ, ఏపీతో పాటు తమిళనాడు, కర్ణాటక స్టేట్స్లోనూ భారీ వర్షాలు పడనున్నాయి. ఇప్పటికే కురిసిన అకాల వర్షాలతో వరి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.